సోమాలియా రాజధాని మొగదిశిలో సంభవించిన రెండు శక్తివంతమైన కారుబాంబు పేరుల ఘటనలో దాదాపు వంద మంది మృతి చెందారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు స్థానికంగా రద్దీగా ఉండే కోడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది మొదటి పేరుడు సంభవించిన అనంతరం క్షతగాత్రులకు సహాయం అందించేందుకు అంబులెన్సులు పెద్ద ఎత్తున జనాలు చేరుకున్న సమయంలో రెండో పేర్లు చోటు చేసుకుంది పేరుల ధాటికి చుట్టుప్రక్కల ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి ఎక్కడికక్కడ మృతదేహాలతో పరిసరాలు భీతావహంగా మారాయి ఐదేళ్ల క్రితం సైతం సరిగ్గా ఇదే కూడలి వద్ద సంభవించిన పేరుడు ఘటనలో ఐదు వందల మందికి పైగా మరణించారు తాజా దాడిపై దేశాధ్యకుడు హసన్ షేక్ మహమ్మూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు స్థలాన్ని సందర్శించారు మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు అత్యవసర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు మరోవైపు ఈ పేరులకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు అయితే ఇది ఖైదాతో సంబంధాలు ఉన్న ఉగ్ర సంస్థ అల్ షబాబ్ పనేనంటూ అధ్యక్షుడు ఆరోపించారు సోమారియా ఉగ్రదాడిని భారత్ ఖండించింది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది వివిధ రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని సమూలంగా తుదుముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం మరింత ఐక్యంగా దృఢంగా ఉండాలని స్పష్టం చేసింది